హలో వాళ్ళు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్, మీరు ఎవరైనా కొత్త ఈ వీడియో చూస్తుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. మన ఫస్ట్ మూవీ అప్డేట్ వచ్చేసి తేజ డైరెక్షన్లో రానా తమ్ముడు దగ్గుపాటి అభిరామ్ హీరోగా ఒక మూవీ వస్తుంది. దీనికి అహింస అనే టైటిల్ను పెట్టారు, అలాగే ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. ఇది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. మన సెకండ్ మూవీ అప్డేట్ వచ్చేసి గ్యారీ బీహెచ్ డైరెక్షన్లో యువ హీరో నిఖిల్ సిద్ధార్థ్ ఒక మూవీ చేస్తున్నాడు. ఇందులో ఐశ్వర్య మీనన్ హీరోయిన్గా నటిస్తుంది. అయితే ఈ మూవీలో నిఖిల్ గూఢాచారిగా కనిపించబోతున్నాడు. ఇది ఒక డిఫరెంట్ స్టోరీ ప్లాట్తో రాబోతుంది. మన నెక్స్ట్ మూవీ అప్డేట్, మెగాస్టార్ చిరంజీవి హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ ఆచార్య. ఈ మూవీ ఓటీటీ డిజిటల్ రైట్స్ను భారీ మొత్తంలో అమెజాన్ ప్రైమ్ అండ్ జెమినీ టీవీలు కొనుక్కున్నాయి. అయితే జెమినీ టీవీ అంటే కొంచెం బ్యాడ్ న్యూస్ అని చెప్పాలి. మన నెక్స్ట్ మూవీ అప్డేట్, బోయపాటి శ్రీను రాంపోతినేని కాంబోలో ఒక మూవీ వస్తుంది కదా, ఈ మూవీలో బాలీవుడ్ హీరోయిన్ని తీసుకోవాలనుకున్నారు. ఈ క్రమంలోనే ముందుగా జాన్వీ కపూర్ను వెళ్ళి అడిగారంట, కానీ జాన్వీ కపూర్ రిజెక్ట్ చేసింది మరి. దాంతో మూవీ టీం పరిణీతి చోప్రాను కాంటాక్ట్ అయ్యింది. మన నెక్స్ట్ మూవీ అప్డేట్, నాని నజరియా నాజిమ్ జంటగా వస్తున్న లేటెస్ట్ మూవీ అంటే సుందరానికి. ఈ మూవీని జూన్10 రిలీజ్ చేస్తున్నారు. అయితే ఈ మూవీలో నాని క్యారెక్టర్లో కొన్ని వేరియేషన్స్ ఉంటాయంట. ఈ మూవీ ఫస్ట్ సాంగ్ను త్వరలోనే రిలీజ్ చేయబోతున్నారు, బీ రెడీ. రీసెంట్గా నాని ఈ మూవీ డబ్బింగ్ని స్టార్ట్ చేశాడు. మన నెక్స్ట్ మూవీ అప్డేట్, మహేష్ బాబు కీర్తి సురేష్ జంటగా వస్తున్న లేటెస్ట్ మూవీ సర్కారు వారి పాట. రీసెంట్గా ఈ మూవీ నుండి కళావతి సాంగ్ను రిలీజ్ చేశారు. ఇప్పుడు సెకండ్ సాంగ్ను రిలీజ్ చేయడానికి మూవీ టీం రెడీ అయ్యింది. వీలైతే మార్చి 18కి రిలీజ్ చేయొచ్చు. మార్చి 2nd వీక్లో సెకండ్ సాంగ్ పక్కా రాబోతుంది. అయితే అది టైటిల్ ట్రాక్ లేదా మాస్ సాంగ్. ఎక్కువగా టైటిల్ ట్రాక్ రావడానికి అవకాశం అయితే ఉంది. ఈ సాంగ్కు సంబంధించి అనౌన్స్మెంట్ ఈ శివరాత్రికి రాబోతుంది. మన నెక్స్ట్ మూవీ అప్డేట్, సమంత మెయిన్ లీడ్గా వస్తున్న లేటెస్ట్ మూవీ శాకుంతలం. ఈ మూవీలో కొన్ని మేజర్ బిల్డింగ్ సీన్స్ కోసం మూవీ టీం 3 కోట్లకు పైగా ఖర్చు చేసి సెట్స్ వేస్తున్నారంట. ఇందులో గుణశేఖర్ సమంత లుక్ను చాలా డిఫరెంట్గా క్రియేట్ చేశారు. మన నెక్స్ట్ మూవీ అప్డేట్, పుష్ప 2 మూవీ తర్వాత డైరెక్టర్ సుకుమార్ మెగాస్టార్తో ఒక మూవీ చేయనున్నారు. రీసెంట్గా స్టోరీ చెప్పడం, చిరంజీవి సైన్ చేయడం జరిగిపోయాయి. అయితే ఈ మూవీలో ఒక డిఫరెంట్ మైండ్ సెట్ ఉన్న వ్యక్తి తనకు ఎదురైన సమస్యలను ఏ విధంగా ఎదుర్కొన్నాడు అనే పాయింట్ని డిఫరెంట్ స్క్రీన్ ప్లేతో చూపించబోతున్నారంట సుకుమార్. మన నెక్స్ట్ మూవీ అప్డేట్, మాస్ మహారాజ్ రవితేజ శ్రీలీల జంటగా వస్తున్న లేటెస్ట్ మూవీ ధమాకా. ఈ మూవీ ఫైనల్ షెడ్యూల్ను రీసెంట్గా హైదరాబాద్లో స్టార్ట్ చేశారు. ఇందులో రామ్ లక్ష్మణ్ల నేతృత్వంలో దాదాపు 50 మందితో ఫైట్ను తీస్తున్నారంట. ఈ ఫైట్ మూవీలో వచ్చే మేజర్ ఫైట్. ఈ మూవీ మాస్ అండ్ కామెడీ ఎంటర్టైనర్. మన నెక్స్ట్ మూవీ అప్డేట్, మాస్ మహారాజ్ రవితేజ మెయిన్ లీడ్లో వస్తున్న లేటెస్ట్ మూవీ రామారావు ఆన్ డ్యూటీ. ఈ మూవీలో దివ్యాంశ కౌశిక్ రజిష విజయన్ హీరోయిన్గా చేస్తున్నారు. ఈ మూవీలో వేణు తొట్టెంపూడి కంబ్యాక్ ఇస్తున్నాడు. అయితే ఈ మూవీలో ఒక ప్రభుత్వ అధికారి జీవితంలో ఒక రాత్రి జరిగే సంఘటనలు ఏమిటి, గతంలో ఏం చేశాడు అనేది మూవీ స్టోరీ లైన్. ఈ మూవీ మొత్తం ఒక నైట్లో జరుగుతుంది, ఇది పక్కా ఫ్రెండ్స్. అయితే అందులో ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది, ఆ ఫ్లాష్ బ్యాక్లో కొన్ని రొమాంటిక్ సీన్స్ కూడా ఉంటాయంట. అయితే ఈ మూవీ టీజర్ని 1st మార్చి రిలీజ్ చేయనున్నారు. మన నెక్స్ట్ మూవీ అప్డేట్, రెబల్ స్టార్ ప్రభాస్ పూజా హెగ్డే లీడ్ రోల్లో వస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్. ఈ మూవీ నుండి త్వరలోనే 2nd ట్రైలర్ రాబోతుంది. మేకింగ్ వీడియో రావట్లేదు, 2nd ట్రైలరే రాబోతుంది. అలాగే తెలుగులో ఇంకా 2 సాంగ్స్ ఉన్నాయి, అవి రిలీజ్ చేస్తారో చేయరో తెలియట్లేదు. అయితే ఈ అనౌన్స్మెంట్ మార్చి 2nd వచ్చే అవకాశం ఉంది. మార్చి 11 మూవీ థియేటర్స్లో పక్క రాబోతుంది, రెడీగా ఉండండి. ఈ మూవీలో మహేష్ బాబు వాయిస్ ఓవర్ ఇవ్వలేదు, అది ఫేక్ న్యూస్. మన లాస్ట్ అప్డేట్, ఫైనల్లీ త్రిబుల్ ఆర్ మూవీని మార్చి 24 నుండి యూఎస్ఏలో రిలీజ్ చేయనున్నారు. అలాగే త్వరలో కర్ణాటకలో ఒక ఈవెంట్ని ప్లాన్ చేస్తున్నారంట. ఈ మూవీ నుండి కూడా 2nd ట్రైలర్ రావచ్చు. మార్చి 9 అండ్ 14 2 అప్డేట్స్ ఉన్నాయి, బీ రెడీ. సో దట్స్ ఇట్ గైస్, ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. వీడియో నచ్చితే ఒక లైక్, కామెంట్, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.